वेलकम टू तेलुगु कोटेशन्स प्लीज सब्सक्राइब नाकु अंता तेलुसु अनि एप्पुडु अनुकोकु नाकु एमी तेलियदनि कूडा एप्पुडु अनुकोकु नाकु कोंत मात्रमे तेलुसु अनि अनुको अप्पुडे जीवितंलो एदैना साधिंचगलवु नीकु कुदिरिते ओकरि संतोषानिकि कारणं कावालि कानी ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే కానీ అంతః ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది మరోవైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సద్ది ఎలా శుభ్రంగా ఉంచుతాం అలాంటిది భగవంతుడిని మన మనసులో ఉంచుకోవాలి అంటే మన మనసు ఎంత శుభ్రంగా ఉండాలి దేవుణ్ణి నమ్ముకుంటే తీరని కష్టం ఉండదు ఫలించని కోరిక ఉండదు ఒక్కసారి నమ్మి చూడు నమ్మకంతో అడిగి చూడు ఏదైనా నీకు సాధ్యమే జీవితంలో ఆశతో కాదు కసితో కోపంతో బతకాలి ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపారేస్తుంది నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి ప్రయత్నించకు సహనం మంచివారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర ఉంటుంది ఒక తండ్రికి కూతురు కావాలి ఒక అన్నకి చెల్లి కావాలి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కావాలి ఒక భర్తకి మాత్రమే భార్య అంటే చులకన అందరూ నా వాళ్ళే అని ఎప్పుడు అనుకోకు అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు దానగుణం కలవారు పేదవారవటం ధనవంతులు పిసినిగొట్టులవ్వటం పాపాత్ములు దీర్ఘాయుష్యు కలిగి ఉండటం పుణ్యాత్ములు అల్పాయుష్యుకులై మరణించడం హీనబుద్ధి కలవారు అధిపతులవ్వడం మంచివారు సేవకులవ్వటం ఈ ఆరు గుణాలే కలియుగంలో ప్రబలంగా కనిపిస్తున్నాయి Thank you for watching. Please like and subscribe, friends.